నుంచి కూడా టెక్నీషియన్స్ అందరిని ఎక్కడెక్కడ వెతుకుని తీసుకొచ్చాడు. తనకు మ్యూజిక్ విని 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 రతీష్ వేగాని ఎక్కడి నుంచో తీసుకెళ్ళి మలయాళం దగ్గరికి, మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళి, సో లేదు ఈ సినిమాకి తనేదే కరెక్ట్ అని చెప్పి, లేదు ఎక్కడో మలయాళం చూస్తే బోల్డ్ మనీ అయిపోద్ది అది అంటే, లేదు తనే కరెక్ట్ అని అక్కడి నుంచి వెళ్ళి రతీష్ వేగాన్ని తీసుకొచ్చాడు. అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ని. అలాగే హీరోగా నవీన్ చంద్ర ఎందుకున్నాడు. సో కెమెరామెన్గా ఆర్థర్ విల్సన్, ఒక పెద్ద సినిమాకి చేసే సినిమాటోగ్రఫర్ని తీసుకొచ్చి ఆర్థర్ విల్సన్ అంటే ఏ విషయంలో రాజీ పడ్డారనమాట తనకు సంబంధించి. ఇలా ప్రతి టెక్నీషియన్ విషయంలోనూ, అందరిలోనూ, అందరు సంబంధించి నాకు ఒకే ఒక డౌట్ ఉంది. అంటే ఫస్ట్ నివేద థామస్, ఫస్ట్ నువ్వే తీసుకొచ్చావరా? నివేద థామస్ ఇచ్చినప్పుడు క్రూ అంతా బాగానే ఉంది, కానీ నివేద థామస్ కరెక్టేనా, అమ్మాయి కరెక్టే అనిపిస్తుందా నీకు అని. ఇంత పెద్ద క్వాలిటీ ఇన్స్పెక్టర్ అంటావు, నివేద థామస్ కరెక్టేనా హీరోయిన్గా నీ సినిమాకి ఒకసారి ఆలోచించు అన్నా. ఎందుకో నాకు అమ్మాయి కరెక్ట్ కాదు అనిపించింది ఈ సినిమాకి. కట్ చేస్తే అమ్మాయి జెంటిల్మెన్ పెద్ద హిట్ జై లవ కుశ, నేను రాంగ్ అని తేలిపోయింది. సో మళ్ళీ క్వాలిటీ ఇన్స్పెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు, మళ్ళీ 100% మార్క్స్. అమ్మాయి ఎంత బిజీ అయిపోయిందంటే ఈరోజు ఆడియో ఫంక్షన్ రానంత బిజీ అయిపోయింది, అంత పెద్ద స్టార్ అయిపోయింది. అంత క్వాలిటీ అనమాట మనుషులు ఎన్నుకోవడంలో కానీ, అందరూ ఎన్నుకోవడంలో కానీ.